ఇక్కడ కొంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా అనేసి దాని మీద స్పెండ్ చేయాల్సి ఇష్టం లేక వదిలేసినటువంటి 10 సీట్లు అక్కడ వాళ్ళు గెలుచుకున్నారు. అంటే ఇక్కడ అదే పని మిగతా చోట్ల కూడా చేస్తుంటే నడిచి ఉండేదిగా తెలుగుదేశం చేస్తుంటే లోకల్ లీడర్లు గెలిస్తే నా గొప్ప అని చెప్పుకోవడం, ఆ లోకల్ లీడర్లకు సపోర్ట్ చేయకపోతే ఎట్లాగా? అసలు ఎందుక ఇప్పుడు జగన్ ఆ 10 సీట్ల వాళ్ళని పిలిపించాడు, పిలిపించి వెళ్ళి మీ మీ హెడ్స్ ఎవడైతే ఉన్నారు ఇప్పుడు కోఆర్డినేటర్లు ఉన్నారు సమన్వయకర్తలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ రిపోర్ట్ చెప్పండి పోండి అని చెప్పాడు. తెలుగుదేశం ఎందుకు పిలవట్లా? 35 చోట్ల ఎందుకు ఉందా మీరందరూ ఏకగ్రీవాలు రండి మీరందరూ వచ్చి సమాధానం చెప్పండి అని ఎందుకు అడగట్లా? జనసేన ఎందుకు అడగట్లా? మనం నిద్రపోయామేంది రెండు తీసిరండి అసలు లిస్ట్ ఏంటో అని అడగాలి కదా. ఎందుకు చేయట్లా? అంటే వీళ్ళ గ్రిప్ ఉన్నట్ట లేనట్ట, వీళ్ళకి ఇతను గ్రిప్ లో మాట్లాడుతున్నాడు కదా. ఓవరాల్ గా చూసుకుంటే ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్ లో కొంత చేంజ్ ఉంది. కిందసారికి మళ్ళీ ఏకపక్ష విజయం కాదు, అంటే ఏకగ్రీవాలు అయితే ముందు అయినట్టున్నాయి కదా 31 స్థానాల్లో. 35 స్థానాలకు అయితే సర్పంచ్ గారికి ఎన్నికలు అయితే జరిగినాయి, అందులో 10 సీట్లు 33 లో 30 మొత్తం 66 కదా. అవును 33 ఇట్లలో ఎన్నికలు జరిగినాయి. 33 ఇట్లో 10 స్థానాలు గెలుచుకోవడం అంటే తెలుగుదేశం పార్టీ కొంచెం బలం పెరిగిందని అనుకోవాలా? తప్పలేదు దాంట్లో.